Welcome to Kanishka IAS. I am Mahendar Reddy. ఈ రోజు అనగా సెప్టెంబర్ 11, 2021న వివిధ దినపత్రికలలో వచ్చిన కొన్ని వార్తల్ని మనం చూద్దాం. వాస్తవంగా ఇవి సెప్టెంబర్ 11న యాక్చువల్గా సెప్టెంబర్ 11న ఈ సౌత్ ఇండియన్ న్యూస్ పేపర్స్ అనేటివి రావు. కారణం ఏంటంటే వినాయక చవితి వల్ల. సో మనం ఢిల్లీ ఎడిషన్స్ కూడా చూసి ఫ్రేమ్ చేసినాం ఇవన్నీ. బ్రిక్స్ అనగానే మీకు గుర్తొచ్చేది ప్రపంచ సంస్థలలో ఇది కూడా ఒకటి. బ్రిక్స్ బి స్టాండ్ ఫర్ బ్రెజిల్, ఆర్ రష్యా, ఐ ఇండియా, సి చైనా, ఎయిస్ సౌత్ ఆఫ్రికా. సో బ్రిక్స్ అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలతో పాటు భౌగోళికంగాను మరియు జనాభా పరంగాను ప్రపంచంలో తొలి పదిలో నాలుగు దేశాలు ఉన్నాయి. అందులో మీరు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అనేది తీసుకుంటే టాప్ 10లో 4గా నిలబడతాయి. సౌత్ ఆఫ్రికా అనేది 24వ ర్యాంకింగ్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా. సో మొత్తానికి ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల కూటమి ఇది అని మనం చెప్పుకోవచ్చు. మరి బ్రిక్ అనే కాన్సెప్ట్ మనకు ప్రధానంగా దేనికోసం వస్తుంది అనేది కనుక మనం చూస్తే, ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం మాత్రమే అన్న కోణంతో పాటుగా ప్రతి దేశాల మధ్య పరస్పర సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక సహకారం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఉంది. మొట్టమొదటిగా 2009లో ఇది ఏర్పడింది. 2009లో ఇది ఏర్పడినప్పుడు రష్యాలోని యుకటెన్బర్గ్ అనే ప్రదేశమునందు సమావేశం జరిగింది. తర్వాత 2010లో ఈ యొక్క సౌత్ ఆఫ్రికా ఇందులో చేరినప్పటికీ అది 2010 డిసెంబర్లో చేరడం వల్ల రెండవ సమావేశం కూడా 4 దేశాలతోటి మాత్రమే జరిగింది. చివరికి 2011 నుంచి 5 దేశాల కూటమిగా బ్రిక్స్ మనం అధికారికంగా పరిగణించడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి కనుక మనం చూస్తే ప్రపంచంలో జియోగ్రఫికల్ ఏరియా అరౌండ్ 26.56 ఏరియాస్ ఈ యొక్క 5 దేశాలకే ఉంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జనాభా చూస్తే 41.53% ఆఫ్ ద పీపుల్ కన్సిస్ట్ ఇన్ దిస్ బ్రిక్స్, అంటే దీంట్లో మాత్రమే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సరే, అదేవిధంగా గతంలో 2011లో చైనాలోని సానియా అనే ప్రదేశంలో జరిగిన సమావేశం నుంచి సౌత్ ఆఫ్రికా ఆడవడం జరిగింది. భారతదేశ విషయానికి వచ్చే వరకు ఇప్పటి వరకు ఈ సమావేశాన్ని 3 సార్లు నిర్వహించడం అనేది జరిగింది. 2012లో మన్మోహన్ సింగ్ గారు, 2016లో మరియు 2021లో ఈ 2 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధ్యక్షత హోదాలో జరిగింది. వాస్తవంగా 2021 ఇప్పుడు జరిగిన సమావేశం వర్చువల్ మీటింగ్గా జరిగింది. కారణం ఏంటంటే పాండమిక్ వల్ల. గతంలో కూడా 2012 రష్యా హోస్ట్గా జరిగింది కూడా ఈ యొక్క వర్చువల్ విధానంలోనే డిసెంబర్లో జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రాబోయే సమావేశం అనగా 14వది చైనానందు నిర్వహిస్తున్నారు అన్నది మనం చూసాం. మరి బ్రిక్స్ ప్రధానంగా ఫోకస్ ఆన్ ఎకనామిక్ అని మనం అనుకున్నాం కాబట్టి బ్రిక్స్లో భాగంగానే వాళ్ళు అభివృద్ధి బ్యాంక్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఆ యొక్క అభివృద్ధి బ్యాంక్ ఏంటంటే ఎన్డీఏ. ఎన్డీఏ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంకే మరొక పేరంటే బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా మనం పిలుస్తాం. సో ఇందులో ఏంటంటే అభివృద్ధి కోసంతో పాటుగా ప్రపంచ అంటే వరల్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో సంస్కరణ రావాలని కోరుకున్నారు. దాంతోపాటు కాంటిజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్స్ కూడా ఉండాలి అని చెప్పుకున్నాం. సో 2014లో కుదిరిన ఒప్పందం మేరకు 2015 నుంచి ఈ బ్యాంక్ తన యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు జరిగిన సమావేశం అంటే సెప్టెంబర్ 9, 2021న భారతదేశం అధ్యక్షతలో నిర్వహించిన సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన ఎజెండాగా కొనసాగినప్పటికీ కూడా ఈ యొక్క ఏంటి కౌంటర్ టెర్రరిజం ప్లాన్ అనేది సంయుక్తంగా మనకు ఉండాలి, లేని ఎడల ఈ యొక్క ప్రపంచ శాంతికి విఘాతం ఏర్పడుతుంది అనేది కూడా మనం చూడడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎన్ఐఆర్ఎఫ్ అనేది రాశారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. భారతదేశంలో ఉన్న వివిధ విద్యా సంస్థల యొక్క పనితీరును మదింపు చేసి ఏ విశ్వవిద్యాలయానికి ఏ రకమైన ర్యాంకు కలదు, విద్య, బోధన, వసతి, పరిశోధన మరియు వారికి ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అవకాశాలు మొదలైనవన్నిటిని కలిపి చేయబడేది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే భారతదేశంలోని
కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. మొట్టమొదటగా ఈ యొక్క 2016 నుండి ఈ విధంగా మదింపు చేసి ఇవ్వడం జరుగుతుంది. 2021కి సంబంధించిన దాన్ని నిన్న భారత విద్యాశాఖ మంత్రి లేదా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్గా మనం గతంలో పిలిచిన మానవ వనరుల అభివృద్ధి శాఖ అది మంత్రిత్వ శాఖకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ గారు దీన్ని విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం ఓవరాల్గా కనుక మనం చూస్తే ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలోను, ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో ఉంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వారు రెండవ స్థానం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే థర్డ్ ప్లేస్లోను ఇలా వరుస క్రమంలో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే వరకు హైదరాబాద్ ఐఐటికి దేశంలో 16వ ర్యాంకు, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 17వ ర్యాంకు, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 48, ఎన్ఐటి వరంగల్కు 59, ఉస్మానియా విశ్వవిద్యాలయం 62. సో ఈ విధంగా మనకు ర్యాంకింగ్లు వచ్చాయనేది మనం చూసాం. మరొకటి కాలేజీల విషయానికి వచ్చే వరకు ఢిల్లీయే టాప్ 10లో మొత్తం దాదాపుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక లయోలా కాలేజ్ ఆఫ్ చెన్నై అనేది పక్కకు పెడితే కనుక మిరిండా మళ్ళీ ఎప్పటిలాగానే టాప్ 1, లేడీ శ్రీరామ్ టాప్ 2లో ఉంది, హిందూ కాలేజ్ కానీ స్టీఫెన్స్ కాలేజ్ కానీ టాప్ 10లో ఇవి చాలా వరకు ఉన్నాయనేది మనకు తెలుస్తూనే ఉంది. సో దీని అనంతరం కనుక చూస్తే మనం ఒక ముఖ్యమైన అంశం తమిళ భారణి అనేది ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన అంశంగా మనం చూడవచ్చు. తమిళ భారణి అనేది ఒక సివిలైజేషన్ నాగరికత పేరుగా పిలవడం అనేది జరుగుతుంది తమిళనాడు ప్రాంతంలో. ఎందుకు వచ్చింది ఇప్పుడు వార్తల్లోకి అన్నది కనుక మనం చూస్తే దక్షిణ తమిళనాడులోని తుత్తుకూడి అనే జిల్లాలో ఉన్న శివకళాయి అనే ప్రాంతము దగ్గర ఇటీవల వెలికి తీసిన వాటిలో ఒక పాత్రలో ఏవైతే శవాన్ని ఖననం చేసిన వాటితో పాటుగా బూడిదతో పాటుగా మరొకటి బియ్యము మరియు మట్టి కలిసిపోయి ఉన్నాయి, అంటే వరి అండ్ సాయిల్ మిక్స్ అయి ఉన్న వాటిని వెలికి తీసి మియామీలో ఉన్న డేటా ఎనలైటికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ వారి దగ్గర కార్బన్ డేటింగ్ చేయిస్తే ఇవి దాదాపు 1150కి పూర్వం 1150 BCE అంటే బిఫోర్ క్రిస్టియన్ ఎరా అంటే ఈనాటి నుంచి దాదాపు 3500 సంవత్సరాల క్రితానికి చెందినవి అన్నది తెలిసింది. దీంతో ఇది వెంటనే తమిళనాడు శాసనసభ దీనికి సంబంధించిన దాని అమల్లో అంటే ఒక రెజల్యూషన్ చేస్తూనే ఈ యొక్క తమిళనాడులోని తిరన్వేలి జిల్లాలోని పోర్నిబి మ్యూజియం ఏర్పాటు చేస్తామని, దీనికి 15 కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రకటించడం జరిగింది. పౌర్ణమి రివర్ అనేది దాన్ని మనం ఏమంటామంటే తమరభాణి అనే పేరుతో కూడా పిలుస్తాం దాన్ని అన్నది చూస్తాం. సో ఇప్పుడు ఈ యొక్క తమరభారిణి నాగరికతకు సంబంధించింది కేవలం తమిళనాడు ప్రాంతానికే కాక సౌత్ ఇండియాలోని ఈ యొక్క కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ దాంతోపాటుగా మనకు కర్ణాటక మరియు విదేశాలలో ఇటు ఈజిప్ట్ మరియు ఓమన్ ప్రాంతాలలో కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా మేము తవ్వకాలు జరిపే ప్రయత్నం చేస్తుంది తమిళనాడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అని పేర్కొనడం జరిగింది. ఉదాహరణకు మీరు చూస్తే ఇప్పుడు ఒకప్పుడు చేరియా రాజ్యములో భాగమే ఈ యొక్క కేరళ కూడా. కేరళలో ఈనాడు పట్టణం అని పిలువబడుతున్న ప్రాంతం ప్రాచీన కాలంలో మలసిరి అనే పేరిట ప్రధానమైన ఓడరేవుగా వెలుగొందినది. ఈ మలసిరి దగ్గర జరిగిన కేరళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారితో సంయుక్తంగా జరుపుతున్న తవ్వకాల వల్ల మరికొన్ని విషయాలు తెలిసాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వేంగి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నది, కర్ణాటకలోని తలైక్కుడు, ఒరిస్సాలోని పాలేరు మొదలైన ప్రాంతాలలో జరుపుతున్న తవ్వకాలు కూడా ఈ యొక్క తమిళభారణి అనే ప్రాంతానికి నాగరికతకు చాలా సారూప్యత ఉంది అని చెప్తున్నాం. అదే కాక ప్రాచీన రోమన్ సామ్రాజ్యంలో భాగమైన ఈజిప్ట్, ఆ ఈజిప్ట్ దగ్గర ఉన్న క్యూరేసి ఆల్ ఖాదం, పెర్నికా అనేక అనే ప్రాంతంలో తవ్వకాలు కూడా అదే సూచిస్తున్నాయి. ఓమన్లో ఉన్న కోర్ రొటారి అనే ప్రాంతం ఒకప్పుడు ఈ తమిళ వర్తకులకు మరియు రోమన్ వర్తకులకు మధ్యగా వాణిజ్య కేంద్రంగా వెలుగొందినది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ చూస్తే కనుక ఇక్కడ తమరబారిని సంస్కృతి నాగరికతలు కూడా హరప్పా నాగరికత వల్ల ప్రాచీనమైనవి అని,
ఇంకా అరపతో పోల్చినప్పుడు పూర్వమే ఇక్కడ సంస్కృతి అనేది విరాజిల్లినది మనము గర్వంగా చెప్పుకోవచ్చని తమిళనాడు ముఖ్యమంత్రి నిన్న పేర్కొనడం అనేది ఒకటి మనం చూసాం. మస్ సర అనేది రాశారు. ఏంది ఇది అన్నది కనుక చూస్తే ఈ యొక్క మిసైల్కి సంబంధించింది ఎంఆర్ రైట్ ఎంఆర్ఎస్ఏఎం మిసైల్ సారీ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనే దాన్ని భారతదేశంలోని డిఆర్డిఓ సంస్థ రూపొందించింది అన్నది మనకు తెలిసిందే. దీనికి మాతృక ఇజ్రాయిల్ చెందిన బరాత్ 8వ క్షిపణి ఆధారంగా చేయడం జరిగింది. దీనితోటి సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఉపరితలము నుంచి గాల్లోకి వచ్చే క్షిపణులను పేల్చివేయడం కోసం ఉపయోగించే అత్యంత వేగవంతంగా ప్రయాణించే సూపర్ సానిక్ క్షిపణి వంటిది. ఇది యాంటీ క్షిపణి యాంటీ మిజైల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మీకు క్వాడ్ అని రాశారు. క్వాడ్ అనేది మనం చాలాసార్లు చర్చించాం. ముఖ్యంగా చైనా భారతదేశంలో గాల్వానా ప్రాంతంలో జరిగిన సంఘర్షణ, దాని అనంతరం చైనా జలాలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి కారణమవ్వడం, అదే సమయంలో ఇక పాండమిక్ ఏదైతే ఉందో కరోనాకు చైనా కారణమని ప్రపంచం అంతా వేలెత్తి చూపిన సందర్భం, ప్రపంచంలోని 4 దేశాలు ఇండియా ఆస్ట్రేలియా జపాన్ అమెరికాలు సంయుక్తంగా ఏర్పడిన ఒక గ్రూప్నే మనం క్వాడ్ అంటున్నాం. వీరి ప్రధాన ఉద్దేశం చైనా దుందుడుకు చర్యలను అడ్డుకోవడం, అదేవిధంగా ప్రపంచ శాంతిని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేయడంలో భాగంగా. అయితే గతంలో జరిగిన సమావేశాలు వర్చువల్ విధానంలో జరిగాయి. మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 24 వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా తొలిసారిగా 4 దేశాలకు చెందిన దేశాధినేతలందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. అది దీంతో మొట్టమొదటి ముఖాముఖి సమావేశము అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హేమంత్ ధన్జీ అనేది రాశారు. ఈయన భారతీయ మూలాలు ఉన్న ఆస్ట్రేలియన్. ఇలా భారతీయ మూలాలు ఉన్న ఒక వ్యక్తి ఆస్ట్రేలియా సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ఎంపిక అవడం అనేది చరిత్రలో ఇదే ప్రథమం కాబట్టి ఆయన పేరును మనం గుర్తుంచుకోవాలి, హేమంత్ ధన్జీ అనేది. నెక్స్ట్ ఫోర్డ్ అనేది రాశారు. ఫోర్డ్ అనేది ఏంటంటే ఒక ఆటోమొబైల్ సంస్థ, హెన్రీ ఫోర్డ్ చేత స్థాపించబడి ప్రపంచంలో ఒక అగ్రగామి సంస్థగా ఉన్న ఫోర్డ్ తన యొక్క ప్లాంట్ను భారతదేశం నుంచి మూసివేయాలని, దీని ద్వారా కనీసం 4,000 మంది ఉద్యోగులకు పని లేకుండా పోతుందని ఒక వార్త బయటకు వచ్చింది. వాస్తవంగా భారత్ బాగా అభివృద్ధి చెందుతుంది, ఆటోమొబైల్ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలకు చెందిన ఉదాహరణకు సౌత్ కొరియా వంటివి ఉందాయి కంపెనీలను తీసుకొని వస్తే జపాన్ టయోటాలు వచ్చి ఇక్కడ విజయవంతమైన, ఎందుకనో కానీ భారత అమెరికాకు సంబంధించిన వైపు మాత్రం ఇక్కడ విజయవంతం అవ్వలే. కొద్ది నెలల క్రితమే అమెరికాకు చెందిన బైక్ల సంస్థ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్లీ డేవిడ్సన్ వాళ్ళు కూడా ఈ యొక్క దీన్ని వదులుకొని వెళ్ళారు. అంటే ఇక్కడ ప్లాంట్ అనేది ఉండదు, ఓన్లీ సేల్స్ సర్వీసెస్ మాత్రమే మాది ఉంటాయి, హర్యానా నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. రెండవది ఇది అని మనం చెప్పుకోవచ్చు. సో భారతదేశంలోకి పెట్టుబడులు రావడమే కాదు, పెట్టుబడులు మరలి వెళ్తున్నాయి అనే విషయాన్ని కూడా మనం గమనించవలసి ఉంది. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.